హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మన కిచెన్లో ఉండే ఉల్లిపాయల ద్వారా ఉల్లికాడలు ఎలా పెంచుకోవాలి, అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. దాని కొరకు ఇలా ఉల్లిపాయని, ఉల్లిపాయ అడుగు భాగం ఉంటుంది కదా, అది మట్టిలో ఇలా ప్లేస్ చేయాలి. మీరు ఏ చిన్న కుండీ దొరికినా సరే ఆ చిన్న కుండీలో ఇలా ఒక 5-6 ఆనియన్స్ ప్లేస్ చేస్తే చక్కగా ఉల్లికాడలు జనరేట్ అవుతాయి. చూడండి, ఇది ఒక వారం రోజుల తర్వాత లీవ్స్ ఎలా జనరేట్ అయ్యాయో. మనం ఇది 10 రోజుల తర్వాత అండి. సో ఇలా మనం ఆకుల వరకు కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయండి. సో మీకు నచ్చిందా? చూడండి, ఇంత చిన్న కుండీలో ఎంత బాగా ఉల్లికాడలు పెంచుకోవచ్చు మన ఇంట్లోనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చక్కగా మన ఛానల్లో ఉన్న గార్డెనింగ్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఇలాంటి గార్డెనింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.